హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నా 2 ఎకరాల పొలం దున్నే కానించి పొలం కోసే వరకు ఎంత ఖర్చు అయింది, ఎన్ని డబ్బులు వచ్చాయి, ఎంత మిగిలింది అనేది వీడియోలో చూపిస్తున్నాను. ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మిర్యాలగూడ రైస్ మిల్లులో వడ్లు అమ్మాము, ఆ వడ్ల డబ్బుల కోసం వచ్చాను ఫ్రెండ్స్. డీటెయిల్గా చూపిస్తున్నాను చూడండి. నాకు డబ్బులు అత్యవసరం కాబట్టి వారం రోజుల తర్వాత సీసీ కటింగ్ మీద డబ్బులు తీసుకుంటున్నాను. 32 క్వింటాలకు కొన్ని ఖర్చులు పోను. సీసీ కటింగ్ మీద 80,876 రూపాయలు ఇచ్చారు చేతికి. ఫ్రెండ్స్, నా 2 ఎకరాల పొలం దున్నే కానించి పొలం కోసి అమ్మే వరకు ఎంత ఖర్చు వచ్చింది, ఎన్ని డబ్బులు వచ్చాయి, ఎంత మిగిలింది అనేది వీడియోలో చూపిస్తున్నాను. ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అన్ని ఖర్చులు వేశాను. ఫ్రెండ్స్, నా 2 ఎకరాల పొలం దున్నే కానించి పొలం కోసి అమ్మే వరకు అయిన ఖర్చు 51,631 రూపాయలు ఖర్చైంది. తిండికి 12 బస్తాల వడ్లు ఉంచాను. తిండికి 12 బస్తాలు ఉంచగా అన్ని ఖర్చులు పోను. నాకు 30,240 రూపాయలు మిగిలాయి. ఈసారి పంట దిగుబడి చాలా తక్కువ వచ్చింది. నీళ్లు లేక వర్షాలు సరిగా కురవక పంట దిగుబడి చాలా తక్కువ వచ్చింది. ఈసారి 2 ఎకరాల పొలం పంట మొత్తం అమ్మితే అన్ని ఖర్చులు పోను. 50,369 రూపాయలు మిగులుతాయి. ఫ్రెండ్స్, 4 నెలలు కష్టపడితే 50,369 రూపాయలు వచ్చాయి. అంటే ఒక నెలకి 12,592 రూపాయలు సంపాదన, ఒక నెల సంపాదన. అదేవిధంగా తిండికి ఉంచంగా ఒక నెల సంపాదన 7,561 రూపాయలు, ఒక నెల సంపాదన. పంట దిగుబడి కంటే ఖర్చు ఎక్కువ వచ్చింది ఈసారి ఈ యాసంగి పంటకి. చాలామంది రైతులు వరి పంట బదులు ఈసారి వేరుశనగ, పత్తి, మిరప తోటలు వెయ్యాలని చూస్తున్నారు చాలామంది రైతులు. ఈ యాసంగి పంటకి చాలామంది రైతుల పొలాలు ఎండిపోయినాయి కాబట్టి పత్తి, వేరుశనగ, మిరప తోట వేద్దామని చూస్తున్నారు. నేను మాత్రం వరి పంట వేద్దామని చూస్తున్నాను. ఎందుకంటే వరి పంట చాలా సులభమైన పంట, ఎలాంటి కష్టం ఉండదు. ప్రతిరోజు 1 గంట కష్టపడితే చాలు, అదే పంట పండుద్ది. నేను ప్రతిరోజు 30 నిమిషాలు టైం కేటాయించాను పంట పండించడానికి పొలం దగ్గర. కేవలం 30 నిమిషాలు టైం కేటాయించాను, మిగతా టైం మొత్తం వేరే వర్క్ చేసుకున్నాను. అయినా కానీ మంచి పంటే పండింది. కాకపోతే లాస్ట్ టైంలో నీళ్లు సరిగా లేకపోవడం వలన పంట దిగుబడి చాలా తక్కువ వచ్చింది, డబ్బులు తక్కువ వచ్చాయి ఈసారి. కానీ ఈసారి వచ్చిన నష్టాన్ని వచ్చేసరి రాకుండా చూసుకుంటాను. వరి పంటకు మించిన పంట అయితే ఇంతవరకు ఎక్కడా లేదు. కష్టం తక్కువ, లాభం ఎక్కువ. Thank you.
ఈసారి ఈ యాసంగి పండకి నీరు లేక చాలా వరకు పొలం ఎండిపోయి పంట దిగుబడి చాలా తక్కువ వచ్చింది, డబ్బులు కూడా చాలా తక్కువ వచ్చాయి. వచ్చిన నష్టాన్ని భర్తీ చేయడం కోసం నేను వచ్చిన డబ్బులతోటి 1 రూపాయి పెట్టుబడి పెడితే 20 రూపాయలు లాభం వచ్చే వాటికి ఇన్వెస్ట్మెంట్ చేశాను. అరే ఫోర్ మొత్తం 14 ఇచ్చినావుగా, 4 అది 10 నిన్న ఏమల్లే 1 2 3 4 5 6 7 8 9 10 14 ఉన్నాయి. ఫ్రెండ్స్, పంట డబ్బులలో 12,000 బైక్ సమాల మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాను. ఫ్రెండ్స్, 1 రూపాయి పెట్టుబడి పెడితే 20 రూపాయలు లాభం వస్తుంది ఈ బైక్ సమాల మీద. నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.